రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విక్టరీ యూత్ ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రాధరపు సత్యం పద్మ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీ జీటీ లక్ష్మణరావు, ఫ్యాక్స్ చైర్మన్ గుండరపు కృష్ణారెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు, విక్టర్ యూత్ సభ్యులు చందు, రాజేందర్, శ్రీకాంత్, అరుణ్, కళ్యాణ్, కిరణ్, పృథ్వీ, కృష్ణ, శ్రీను, ప్రపులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో విక్టర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పడేసినటువంటి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా మండల కేంద్రానికి ఎల్లారెడ్డిపేట జడ్పిసి లక్ష్మణరావు గారు, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేశన్ గారు, పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వరద కృష్ణారి గారు, అలాగే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహారెడ్డి గారు మరియు యూత్ సభ్యులందరి ఆధ్వర్యంలో దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా 10 సంవత్సరాలుగా విక్టర్ యూత్ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి గ్రామ ప్రజలు, మండల ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో మంచి నవరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే యూనిట్గా ఉండి మంచి బ్రహ్మాండంగా కార్యక్రమం జరుపుకొని మరి జరుపుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఈ విగ్రహాన్ని విగ్రహంతో పాటు అనేక ఈ పూజా కార్యక్రమాలు సహకరిస్తున్నటువంటి రాధారపు సత్యం గారికి, లక్ష్మి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులు కూడా మంచిగా ఇటువంటి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరగకుండా యువజనులందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.